హలో ఎవ్రీవన్. రీసెంట్గా నేను మా బేబీకి అప్లై చేశాను పాస్పోర్ట్. సో ఈరోజు నేను పాస్పోర్ట్ ప్రాసెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మేము ఫస్ట్ DS-11 ఫామ్ ఫిల్ చేసాము. మీరు గూగుల్ చేసి DS-11 ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి యా ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ఈ డాక్యుమెంట్ ఫిల్ చేయాలండి. ఫస్ట్ ఇది ఫస్ట్ స్టెప్. ఈ డాక్యుమెంట్ ఫిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ నేను USPSలో అపాయింట్మెంట్ తీసుకొని ఈ ప్రాసెస్ ఫాలో అయ్యానండి పాస్పోర్ట్ అప్లై చేయడానికి. సో అన్ని యూఎస్పిఎస్ సెంటర్స్లో మనకి ఫోటో ఫెసిలిటీ ఉండదు. సో ఇక్కడ మనం సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫొటోస్ అండ్ పాస్పోర్ట్ ఒక్కసారి తీసుకున్నాను. మీ దగ్గర ఆల్రెడీ ఫొటోస్ ఉంటే న్యూ పాస్పోర్ట్ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. మనం ఫోటో సర్వీసెస్ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ బేబీ మైనర్ కాబట్టి నెక్స్ట్ లొకేషన్ తీసుకొని మీ జిప్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. జస్ట్ మీరు ఎంతవరకు ట్రావెల్ చేయగలరు అట్లా. యా ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఫోటో లొకేషన్స్ కూడా కావాలి అని అంటే, ఫోటో కూడా కావాలి అని అంటే, సో అది చూపిస్తుంది ఎక్కడెక్కడైతే ఫోటో సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో ఏ యూఎస్పిఎస్లో. ఓకే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రిఫర్డ్ డేట్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. అండ్ దెన్ టైమ్ ఇక్కడ టైం సెలెక్ట్ చేసేసుకుంటే యా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి అపాయింట్మెంట్ తీసుకోవడమేనండి. నెక్స్ట్ డే మీరు అక్కడికి వెళ్తే వాళ్ళుగా ఒక చిన్న వైట్ షీట్తో, మా బేబీది అయితే కార్ సీట్లోనే బ్యాక్ సైడ్ చిన్న వైట్ షీట్ పెట్టేసి తీశారు ఫొటోస్. మాకైతే ప్రాసెస్ అంతా 10 మినిట్స్లో అయిపోయిందండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ అప్లై చేయడానికి DS-11 ఫామ్ అండ్ బేబీ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ ఆ బేబీ బర్త్ సర్టిఫికేట్లో పేరెంట్స్ నేమ్ ఉండాలి. అండ్ దెన్ పేరెంట్స్ ఫోటో కాపీస్ ఐడీస్ విత్ ఫొటోస్. అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి అది ఓకే, అవి 2 కాపీస్. అండ్ దెన్ మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ బేబీని కూడా తీసుకొని వెళ్ళాలండి. అండ్ పేరెంట్స్ కూడా ఇద్దరు ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ పేరెంట్స్ రాలేకపోతే, ఎవరైనా పేరెంట్ రాలేకపోతే దానికి ఇంకా కొంచెం వేరే ప్రాసెస్ ఉంటుంది. నోటరైజ్ చేసిన డాక్యుమెంట్ పంపించడం అలా ఆ ప్రాసెస్ అంతా. మేమైతే ఇద్దరం వెళ్ళాము 10 మినిట్స్లో ప్రాసెస్ అంతా అయిపోయింది. అప్పుడు ఫామ్స్ తీసుకున్నారు అండ్ మాకు 1 మంత్లో వచ్చేసిందండి. అది కరోనా టైంలో 1.5 మంత్లో వచ్చేసింది మాకైతే పాస్పోర్ట్. ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకుంది. నా వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.